నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన ఎదుగుదల ఉండదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఇబ్బందికరమైన కాలం ఏర్పడుతుంది. చాలా కష్టపడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సన్నిహితులు, మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఆదుకుంటారని చెప్పి మీరు ఆశ పెట్టుకుంటారు. వాళ్ళు ఎలాంటి సహాయం చేయరు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. పిల్లలకి మెరిట్ మార్కులు వచ్చినా విద్యాలయాల్లో అడ్మిషన్ దొరకదు. స్కూల్ ఫస్ట్ వచ్చానయ్యా, పేదవాణ్ణి, మీ విద్యాలయంలో నాకు సీట్ ఇవ్వండి, చదువుకుంటాను, ఎప్పటికైనా మీరు రుణం తీసుకుంటాను, నాకు 90% వచ్చింది, కాలేజీ ఫస్ట్ నేనే, యూనివర్సిటీ ఫస్ట్ కూడా నేనే, కొంచెం దయించి నాకు చదువు చెప్పండి అంటే డబ్బులు లేని వాడి చదువు ఎందుకురా నీకు, డబ్బులు లేని వాడి చదువు కావాలా, పో బయటికి పో. ఈ విధంగా తిరస్కరించడం, ఇలాంటి మానసికమైనటువంటి బాధ ఏర్పడటం అనేది జరుగుతుంది. కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చేరదాం, కష్టపడి చదువుకుందాం, వీళ్ళని బతికిలు ఆడుకునేది ఏమిటి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ కూడాను మనుషులకి మనుషులకి మధ్య ఉన్నవి కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప మానవతా సంబంధాలు ఎప్పుడో పోయినాయి అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించగలుగుతారు. వ్యాపారపరమైన విషయాల్లో కలుసుబాటు వస్తున్న సమయంలో కొన్ని కొత్తగా రూల్స్ రావటం వల్ల ఆ కలుసుబాటు, ఆ లాభాలు కూడా రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపారం లాభాన్ని చేస్తున్నామో నష్టాన్ని చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళని చెప్పని చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. ఏది ఏమైనా ఉన్నంతలో సర్దుకుపోవడం చాలా మంచిది. ఒక పూట అన్నది ఒక పూట మజ్జిగనం తిందాం, అంతకంటే మనం చేయగలిగింది లేదు అని కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది కాలానికి ఎదురేది అదేవిధంగా పోరాడతారు, బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. మీ ఇబ్బందుల్ని ఏవైతే ఉన్నాయో వాటిని జరుపుకోగలుగుతారు. తీరా బ్యాంకులో కట్టాల్సి వచ్చినప్పటికీ మీరు కట్టలేని పరిస్థితి వస్తుంది, మీరేం లెక్క చేయరు. వాళ్ళు ఎన్ని రకాల నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పరు, నా దగ్గర ఉన్నప్పుడు కడతానంటారు. మీ చేతికి వారం కొంత డబ్బులు రావటం, దాన్ని బ్యాంకులో జమేసి మీరు మర్యాదగా నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలనుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఆస్తులు లేవు, ఇల్లు లేవు, ఏమీ లేదు, ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు, మీరు నన్నేమీ చేయలేరు, మీ డబ్బులే కొట్టాలనే ఉద్దేశం నాకు లేదు, నేను విజయమాల లాంటి వాడిని కాదు, నేను కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, అంత ఎంతో కొంత మీ బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కడతాను, మీరు నాకు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ రుణం నేను తీసుకుంటాను అని మీరు మర్యాదగా చెప్పి సమాజంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ గౌరవానికి తగినటువంటి స్థితిని మీరు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ వారం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలం ద్వారా దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి, అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీతి చేద్దాం, లక్ష్మీ తామర ఉత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా
సర్పదోషాలు నశించిపోవటానికి, సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగ వేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా 180 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరిగైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.